నేను కట్ చేసేస్తున్నా అండి. నేను చేస్తున్నాను అండి, ఒక్క నిమిషం షేర్ చేస్తున్నాను. మీరు షేర్ చేస్తారా? ఓకే, ప్లీజ్ షేర్. ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు డూ దాట్. మేబీ వన్ ఆర్ టూ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఎందుకంటే ఎక్సెల్ షీట్ ఆల్రెడీ ఉంది కదా. కెన్ ఐ షేర్? యా, ప్లీజ్ డూ. ఐ హావ్ టు స్టాప్. యా, ఐఎమ్ స్టాపింగ్ షేరింగ్. ఐ స్టాప్ షేరింగ్. ఒక్క నిమిషం అండి. ఓపెన్ దట్ ఎక్సెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మొత్తం ఫస్ట్ చెక్స్ అన్ని క్లియర్ చేస్తున్నాను, మీనింగ్ కేటగరైజ్ చేస్తున్నాను. ఓకే, చెక్ అడ్మిన్ సెంటర్ రెంటల్. సో దాని రెంట్ కింద వేయాలి మీరు. నేను పని చేస్తాను అంటే యూ జస్ట్ కేమ్. ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ క్యాన్. వాట్ ఎవర్ ఈస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దట్ దెన్ ఐ విల్ కాల్ యూ. Or we could do one thing, Andy. Let's take the most complex case, like Srikanth garde reimbursement on the reimbursement. అది మీ దగ్గర వేరే స్ప్రెడ్ షీట్ ఉందన్నారు కదా, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి చూపిస్తే దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ హౌ టు బ్రేక్ ఇట్ డౌన్ అండ్ వీ కెన్ ఆల్సో ఫిగర్ అవుట్ వాట్ ఈస్ ద రైట్ వే టు బ్రేక్ ఇట్ డౌన్. ఇదిగోండి, శ్రీకాంత్ గారిది ఉందనుకోండి, టోటల్ దిస్ దట్ ఈస్ 11,061.91. తెలుగు ఫెడెక్స్ కి, రుచి ఫుడ్ కి, బైతాంగ్ ఫుడ్ కి ఎయిర్ ఫేర్ ఒక ఆయన వస్తుంటే ఆయన ఆయన ఫీజు, ఫోటోగ్రాఫరు, స్టోరేజ్ ఎక్స్పెన్సెస్, కిడ్స్ కి గిఫ్ట్స్ కొన్నారు, స్క్రీన్ ప్రింట్స్ కొన్నారు, స్క్రిప్ట్ రైటింగ్ కి డబ్బులు ఇచ్చారు. సో దీస్ ఆర్ ఆల్ ద అండ్ వీ హావ్ రిసీట్స్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. యా, సో ఎయిర్ ఫేర్ హ్యాస్ ఇట్స్ ఓన్ కేటగిరీ, సో వీల్ హ్యావ్ టు పుట్ ఇట్ అండర్ ఎయిర్ ఫేర్ అండ్ ఫీజ్ అనేసరికి మళ్ళీ ఆయనకి 10.99 ఇవ్వాలి మీరు, ఎందుకంటే ఇట్స్ క్రాసింగ్ 600 కదా. సో దాన్ని వేరే, సో వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ ఓన్ హోమ్. వీ హావ్ టు కాల్ ఇట్ రిసీట్ ఇచ్చారు కదా, మేబీ సర్వీసెస్ కింద అవుతుంది కదా. అంతే, సర్వీసెస్. యా, ఇఫ్ హి హస్ గివెన్ రిసీట్ దెన్ ఇట్ ఇస్ ఎ సర్వీస్. ఆఫ్ కోర్స్, హి ప్రూవ్ దేర్ అండ్ దిస్ ఇస్ ద కాస్ట్ ఫర్ హిస్ ఎఫర్ట్. Okay, that's good. I mean, as long as there is a receipt, same with photographer, right? So, photographer is a service. If he has given a receipt, then it is a service. Yeah. Yeah, vilandaru endukante vilandaru idistaru kada manaki. Correct, correct. Yeah. Storage expenses, of course, those are there. Those are all like a stationery. Now let's go back to this Sunday. Let's go to the can I share for 1 minute? I have already extracted all of the various categories to an Excel file. I want to kind of share it. Sir, ante ikkada chuddam ok sir, 11,000 di ekkada chu ekkada unda ani chustam. Yeah, correct. 11,000 the first item undali indaka manam chusinappudu nenu sort chesanu. Okay. స్పెండ్ మీద అయితే హైయెస్ట్ స్పెండ్ 11,000. ఇందాక చూసాం కదా మనం 11,000 ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు చూడలేదండి, ప్రస్తుతం వరకు చూడలేదు నేను. మన ఎక్స్ట్రాక్ట్ లో ఉందండి అది. కరెక్ట్ కరెక్ట్. నేనేది ఏంటంటే ఆన్లైన్ లో ఇప్పటి వరకు నేను 11,000 చూడలేదు అంటున్నాను. ఓ, నేను మధ్యాహ్నం చూసాను, ఇందాక మనం మాట్లాడినప్పుడు ఐ సా దట్. సో ఎక్కడ చూ, I'm trying to see where it is right now. Did we accidentally categorize it or not? I don't know. Let's see. మనలోనే ఉండాలి కదా కేటగరైజ్ చేసిన. కేటగరైజ్ చేస్తే ఇట్ విల్ గో ఇన్ టు ద బ్యాక్ ఎండ్ అండి. సో ఒక్క నిమిషం ఉండండి, జస్ట్ గివ్ మీ అ మూమెంట్ బికాస్ ఐ డిస్టింక్ట్లీ సా దట్ 11,000. ఈవెన్ వెన్ ఐ ఎక్స్ట్రాక్టెడ్ ఇట్ ది అదర్ డే
I saw 11,000 as the very first line item. Reviewed loan. Oh, reviewed loan. Okay, yeah, that is the one. Open Jala? Yeah, change. Okay. No, say undo. Yeah. And then it will give us an opportunity to do something. Add lines. Right, you can do add lines and then give different categories. That's what I'm hoping. Okay, for example, so instead of one expense reimbursement, you can have seven expense reimbursements. One of them description would be books, one of them would be for photographer, one of them would be for that Pasupati Gardi fees. Telugu books and then printing Telugu books. Ante, printing Telugu books. Ekkada print chestarandi meer books? Srikanth garu adi India lo chestaru. Oh, India lo chestunnara? Okay, very good. 809256. Class is important. Yeah, basically class code is important. We have like very broad classes. Food distribution is for our food truck. Synergy school is for the school. Toddler is for our second school that we have in Sammamish, where we take care of. Yeah, cultural activities can better send. I think. Unko kotha category cheyatam enduku. Yeah, cultural activities can better see. And FedEx and printing. Yeah, FedEx the stationery and printing. That's a good idea. Ruchi, the food and oka category on there. Yeah. రుచి రెస్టారెంట్ అని పెట్టండి. యా అంటే మనకి తెలుసు రుచి అంటే అని, బట్ అదర్ పీపుల్ హూ మే రివ్యూ ఇట్ మే నాట్ నో. నెక్స్ట్ యాక్చువల్గా క్లాస్ కల్చరల్ యాక్టివిటీస్ కన్నా మన సంస్కృతికి ఒక సపరేట్ క్లాస్ క్రియేట్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ టు ట్రాక్ లేటర్ అండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ బికాస్ కల్చరల్ యాక్టివిటీస్ ఈస్ వాట్ వీ డూ ఇన్ నార్త్ వెస్ట్ షేర్ వెన్ వీ గో అవుట్ టు వేరియస్ సిటీ ఈవెంట్స్ అండ్ సో ఆన్. సో దానికిను మన సంస్కృతికి ఇప్పుడు మనకి డిస్టింగ్విష్ చేయడం కష్టమైపోద్ది కదా లేటర్ ఇన్ ది డే. ఎయిర్ ఫేర్ లేదు, ట్రావెల్ చేయనా? ఏదండి? ఎయిర్ ఫేర్ లేదు. No, travel. Travel is airfare. Yeah, same thing. Airfare is just like a subclass under it. Flight expenses, a pair could write it. Yeah, what is it? Pair undo. Pasu marthi garde. Yeah, that's good. Now, what I was thinking in the last column, class, we should probably have something called Mana Sanskriti so that you can later on reporting lo manaku panikostundi. You should be able to create add new. Yeah, just say Mana Sanskriti. And this is how we are totally free to do whatever classification. This is our own internal idanamata. Nobody outside the organization should necessarily care about it.
ఫోటోగ్రాఫింగ్ ప్రింటింగ్ దాంట్లో ఇచ్చేస్తున్నా అండి, ఎందుకంటే ఎట్లా ఫొటోస్ ప్రింట్ చేసినట్లయితే. యా కరెక్ట్, యా దట్ ఈస్ బేసికలీ ఇన్ ఎ వే ఇట్స్ ప్రింటింగ్ ఓన్లీ. స్టోరేజ్ ఒక సపరేట్ కేటగిరీ చేయొచ్చు మనం. చూస్తున్నాను స్టోరేజ్ ఉంటుంది. యాడ్ స్టోరేజ్ రిసెంట్ ఇఫ్ యూ టైప్ ఇట్ దిట్ యాడ్ ఇట్. స్టోరేజ్ నో నో హోల్డ్ హోల్డ్ ఆన్ జస్ట్ డీటెయిల్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. డీటెయిల్ టైప్ So this would be not entertainment, finance, insurance, legal. This is the subcategorization. Supplies. Kadandi. Storage is more like ultimately you are renting a place. Kada. So rent or lease lo petesthe potundadi. If you storage boxes andi, ante mana plastic boxes unta chudandi. Oh, you purchase the boxes. Yeah, stationery kinda vastundi. Okay, then it is stationary. You are right. Supplies and materials for us on the, yeah. అప్పుడు ఎందుకు ఇంక దీనికి వదిలేదు, సప్లైస్ ఉంది కదా. అంతే సప్లైస్ లో పెట్టండి అయితే బెస్ట్. రైట్, స్టోరేజ్ ఈ డ్రెస్సులు ఉంటాయి కదా వాటికి స్టోరేజ్ బాక్స్. దట్ మేక్ సెన్స్. యా 287 67. Actually, going forward, you don't need to even maintain Excel. Me directly ikkada enter chesthe nanukunnanu eppudu receipt vaste ippudu akkade enter cheyasthanu. Enter chesthe Excel loki meer export chesukochu. That will be easier for you instead of writing in Excel and retyping it here. Ee kids ki gifts konnamu adi eppudu pettnam other general and admin lo pettandi adi gifts should be yeah because that is like more of an admin expense, right? Yeah. Kids appreciation gifts, yes, good. There is no general category for that. It's that's why it's general admin. Screen print again, printing one category undi kada, stationery and printing. You don't need a new one. Yeah, there you go. You actually type much faster than me. Yeah. Script writing is also under stationery and printing only, right? Oh, no. Script is for drama, right? So it comes under production. Script writing, I would not take it. Printing is right. Printing actually. End of the day, it is all printing. Correct. కాంటెంట్ ఆయన రాశాడు అంతే. కరెక్ట్. ఇది ఆ డ్రామా కండి, కృష్ణుడు డ్రామా చేశారు అదేనా? అంటే ఆయన హీస్ ఎ పోయెట్ ఆర్ హీస్ ఎ రైటర్. ఓ వెరీ గుడ్. మా అబ్బాయి కూడా చేశాడు దాంట్లో డ్రామాలు. ఓ నైస్. నంద మహారాజ్ కింద చేశాడు. ఓకే. ఇప్పుడు ఇది తీసేయాలి, ఈ ఫస్ట్ లైన్ తీసేయాలి. అంతే అది ఒక్క నిమిషం ఉండండి. ఓకే, తీసేయచ్చు. బట్ సమ్వేర్ వీ నీడ్ టు సే దట్ ఆల్ దీస్ ఆర్ బీయింగ్ పేడ్ త్రూ వన్ చెక్. సో కింద చూడండి, మెమోలో రాయండి. అది మెమోలో ఆ టోటల్ అమౌంట్ చెక్ కింద ఇచ్చినట్టు రాస్తే దెన్ వీ విల్ హ్యావ్ ద క్రాస్ రెఫరెన్స్. ఇదే పేజ్లో పేజ్ డౌన్ చేస్తే కింద మెమో అని చూసారు కదా. యా ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అండ్ చెక్ అమౌంట్ రాయండి. Now we'll have complete audit trail for this. There is one check which has covered all these expenses. Correct. I think now I got it. I think I can finish it up. Okay, awesome. Thank you very much, Andy. You kind of figured it out fairly quickly.
we just have to take one check and whatever categories are there, if we divide it, మన రిపోర్టింగ్ కూడా ఈజీగా ఉంటది. బికాస్ ఫుడ్ చెప్పారు కదా మీరు ఆ ఒక్క 3-4 చెక్స్ ఇచ్చాం చూడండి, అది ఒకసారి కనుక్కోండి. ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, వెరీ నైస్. సో దాని గురించి నేను ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ దెన్ ఐ విల్ లెట్ యు నో వాట్ టు డు విత్ దెం. వెదర్ ఇట్ షుడ్ ఇఫ్ యు సీ మై అదర్ స్ప్రెడ్ షీట్ ఎవ్రీథింగ్ వి ట్రాక్ దట్ త్రూ దట్ స్ప్రెడ్ షీట్ చూసారు కదా. Yeah, chusen, chusen. I know you tracked it very detailed. It's just that the software will do it all for you. If you do data entry correctly, all the, you know, pivot table and all that analysis, it will do automatically, as you can imagine. Oh, pan chestan nenu inko process chestanu ippudu edaithe expense meer annatlu every month mana edaithe mem edaithe pay chestunano I will go and log into QuickBooks and complete there itself. That way end of the year we don't care about it. Exactly. Yeah. If you do it on a monthly basis, it's business as usual, basically, December 31st. Exactly. Okay. Okay. Cool. Then JCC, make a chapter. Okay. Thank you very much. Right.